వెల్కమ్ టు ద అచీవర్ వ్యూవర్స్. ఈ మధ్యలో TSSPDCL నుంచి రిలీజ్ అయిన ఒకసారి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ గురించి, సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, దానికి సంబంధించిన సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలంగాణ స్టేట్ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ని గురించి కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే, ఇది మనకు మొత్తం ఎట్లా ఉంటుంది అంటే, ఈ 80 మార్క్స్కి మనకు ఎగ్జామ్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది, రిటర్న్ టెస్ట్. ఈ 80 మార్క్స్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో మనకి 3 కేటగిరీస్గా ఉంటుంది. ఒకటి సెక్షన్ ఏ, తర్వాత నెక్స్ట్ సెక్షన్ బి, నౌ సెక్షన్ 3. వాళ్ళు 3 కేటగిరీస్గా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. సెక్షన్ ఏలో కనుక మీరు పరిశీలించినట్లయితే మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రిలేటెడ్ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే, టోటల్ 40 క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఉంటుంది అది. తర్వాత నెక్స్ట్ సెక్షన్ బీకి వచ్చినట్లయితే కంప్యూటర్ అవేర్నెస్, ఇది కంప్యూటర్ నాలెడ్జ్ లేదంటే కంప్యూటర్ అవేర్నెస్ ఆర్ కంప్యూటర్ నాలెడ్జ్. సో ఇది మనకి 20 మార్క్స్ రిలేటెడ్ అండ్ సెక్షన్ సీకి వచ్చినట్లయితే జీకే అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి ఉంటుంది ప్యాటర్న్. సో జనరల్ ఇంగ్లీష్, సో ఇది జనరల్గా ఉండే పాయింట్, 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. ఇది ఓవరాల్గా మనం పరిశీలించినట్లయితే మనకి సో 80 క్వశ్చన్స్ దెన్ 80 మార్క్స్ రిలేటెడ్ ప్యాటర్న్లో ఇట్లా ఉంటుంది. సో ఇది మనకు జనరల్గా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన యాక్చువల్ స్ట్రక్చర్, ఇది రిటర్న్ టెస్ట్ స్ట్రక్చర్. బట్ ఇక్కడ అభ్యర్థులు ఒకటి క్లియర్గా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఎగ్జామినేషన్ అనేది మనకు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అనేది మనకి 2 లెవెల్స్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది 2 లెవెల్స్లో ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్. ఈ 2 లెవెల్స్లో వచ్చేసి ఏంటి అంటే, ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనకి రిటర్న్ టెస్ట్, దెన్ సెకండ్ లెవెల్ వచ్చేసి కంప్యూటర్ ప్రాక్టికల్, సో కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అంటారు దీన్ని, కంప్యూటర్ ప్రాక్టికల్ ఆర్ కంప్యూటర్ స్కిల్ టెస్ట్. ఇది యాక్చువల్గా 2 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఫస్ట్ ఏం చేస్తారు అంటే, రిటర్న్ టెస్ట్ అనేది ఫస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది రిటర్న్ టెస్ట్ ప్యాటర్న్. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, కంప్యూటర్ అవర్నెస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, జీకే అండ్ జనరల్ ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. ఈ రిటర్న్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రిటర్న్ టెస్ట్లో వచ్చేసి ఏంటి అంటే, దాంట్లో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ నుంచి 1:2 రేషియోలో కంప్యూటర్ స్కిల్ టెస్ట్కి కండక్ట్ చేయడం జరుగుతుంది, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది. సో ఇది జనరల్గా మనకి లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అంటే ఎన్ని లెవెల్స్లో ఉంటుంది. దీంట్లో మనకి థిరిటికల్గా అంటే రిటర్న్ టెస్ట్లో ఉండే సెక్షన్స్ ఎన్ని, ఈ సెక్షన్స్కి ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని మార్క్స్ ఉంటాయి. రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత 1:2 రేషియోలో కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది మనల్ని క్యాండిడేట్స్ని కంప్యూటర్ స్కిల్ టెస్ట్కి కాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది ఏంటి అంటే, జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ మార్క్ మాత్రమే. బట్ దీంట్లో వచ్చిన మార్క్స్ని ఎట్లాగో మెరిట్ లిస్ట్లో అస్సలు కలపరాది. ఇది ఓన్లీ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది కంప్లీట్ జస్ట్ క్వాలిఫైయింగ్ మార్కే. సో దాన్ని అభ్యర్థులు కూడా చాలా క్లియర్గా గమనించాల్సి ఉంటుంది. అంటే మనం రిటర్న్ టెస్ట్లో మనకు షార్ట్ లిస్ట్ అయినా కూడా, ఇన్ కేస్ 1:2లో షార్ట్ లిస్ట్ అయినా మనకు జాబ్ వస్తున్న గ్యారంటీ ఉండదు ఇక్కడ. అంటే కంపల్సరీ కంప్యూటర్ స్కిల్ టెస్ట్లో కూడా మనం మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్తోని సో పాస్ అవ్వాల్సి ఉంటుంది. దీంట్లో పాస్ అయిన క్యాండిడేట్స్ని బేస్డ్ ఆన్ ద రిటర్న్ టెస్ట్ మార్క్స్, సో వాళ్ళు ఏం చేస్తారంటే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి అప్పుడు 1:1 సెలెక్షన్లో సో జాబ్ అనేది అక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ఏం చూద్దామంటే, దీంట్లో సెక్షన్ బిలో కంప్యూటర్ అవేర్నెస్ గురించి మనం జనరల్గా కంప్యూటర్ అవేర్నెస్లో ఉన్న టాపిక్స్ ఏంటి, సో దానికి సంబంధించిన సిలబస్ ఎట్లా ఉంటుంది, సో మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలి సిలబస్కి సంబంధించింది అనేది ఒకసారి వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనం కంప్యూటర్ సిలబస్కి వెళ్దాం. అయితే మనం కంప్యూటర్ సిలబస్లో మనం ప్రధానంగా పరిశీలించినట్లయితే, జనరల్గా ఇప్పుడు ఈ 20 మార్క్స్ని ఎట్లా డివైడ్ చేయడం జరిగింది అంటే, మనకు సెక్షన్స్లో ఎంఎస్ ఆఫీస్ ఒకటి మనకి ఇచ్చిన సెక్షన్ ఏంటి అంటే, దీంట్లో ఎంఎస్ ఆఫీస్ అని ఇచ్చాడు. ఓకే, సో ఒకటి మనకి ఎంఎస్ ఆఫీస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కంప్యూటర్ బేసిక్స్ రిలేటెడ్ నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ కంప్యూటర్ స్కిల్. తర్వాత నెక్స్ట్ అకౌంటింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ మనకి అవేర్నెస్ ఐడియా ఉండాల్సి వస్తుంది. సో ఇది జనరల్గా మనకి 4 కేటగిరీస్లో డివైడ్ చేశాడు.
అంటే ఈ ఫోర్ కేటగిరీస్ నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్ ఎంత అని అంటే 20 క్వశ్చన్స్ అండి. ఈ ఫోర్ కేటగిరీస్లో మనకు వచ్చే క్వశ్చన్స్ 20 మార్క్స్, 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్ ప్యాటర్న్లో మనకి ఇక్కడ ఎగ్జామ్ అనేది కంప్యూటర్స్ నుంచి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అభ్యర్థులు ఇంకొక విషయం ఏంటి అంటే, జనరల్గా మీరు ఇక్కడ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినప్పుడు, అంటే అది కంపల్సరీ ఈచ్ సెక్షన్ నుంచి 5 క్వశ్చన్స్ అట్లా ఉండొచ్చు ఉండకపోవచ్చు, అట్లా గ్యారంటీ ఏం లేదు. అంటే మనం అట్లా డివైడ్ చేసుకోకూడదు. సో అది ఎక్కడ కూడా మనకు సిలబస్లో కూడా మెన్షన్ చేయలేదు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో. అంటే కొంతమంది క్యాండిడేట్స్ దీన్ని ఎట్లా అబ్జర్వ్ చేసే ఛాన్స్ ఉంటుందంటే, ఎట్లాగో 20 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మేబీ ఇక్కడ ఇచ్చిన మనకి 4 సెక్షన్స్ కదా, ఈ 4 సెక్షన్లో మేబీ ఈచ్ క్వశ్చన్ నుంచి 5 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈచ్ సెక్షన్ నుంచి. సో 4 5 20 అంటే, సో అట్లా మనం కంపల్సరీ ఉంటుంది అని మనం చెప్పలేము, ఉండదు అని కూడా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు అక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది లేదు దీనికి సంబంధించి. ఒకటి అంటే కంప్లీట్గా కొన్ని కేసెస్లో వెయిటేజ్ దీనికైనా ఉండొచ్చు, వెయిటేజ్ అండ్ ఎంఎస్ ఆఫీస్కి కూడా వెయిటేజ్ ఉండొచ్చు. సో అభ్యర్థులు ఒకసారి దీన్ని గమనించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకున్న ఈ 4 సెక్షన్లో ఒకసారి మనం ఎంఎస్ ఆఫీస్ని కనుక పరిశీలించినట్లయితే చాలామంది అభ్యర్థులకి కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే మనం ఎంఎస్ ఆఫీస్ని ఎట్లా చదవాలి, ఏంటి మరి క్వశ్చనింగ్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఇప్పుడు మనం అచీవర్స్ నుండి మీకు దీనిపైన క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎంఎస్ ఆఫీస్లో కనుక మీరు పరిశీలించినట్లయితే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే, మీరు కవర్ చేయాల్సిన ఏరియాస్ ఎంఎస్ ఆఫీస్లో, అంటే ఫస్ట్ మనకు ప్రైమరీగా ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్ ఐడియా ఉండాలి. అంటే ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్ ఎట్లా ఉంటాయంటే, జనరల్గా అంటే ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి, అసలు ఎంఎస్ ఆఫీస్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం, సో ఎంఎస్ ఆఫీస్ అనేది ఎప్పుడు మనకు మార్కెట్లోకి లాంచ్ అవ్వడం జరిగింది, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఫస్ట్ దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ప్రజెంట్ ఉన్న వర్షన్ ఏంటిది అనేది కొద్దిగా మనకు బేసిక్ వర్షన్స్ పైన కొద్దిగా కమాండింగ్ ఉండాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఈ బేసిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, దీంట్లో మీకు కామన్గా సో ఎంఎస్ వర్డ్ రిలేటెడ్ టాపిక్స్ ఐడియా ఉండాలి. సో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ వర్డ్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చనింగ్ ఎట్లా ఉండొచ్చు అంటే, ఇక్కడ ఎంఎస్ వర్డ్లో మేజర్గా మీకు వచ్చేసి ఏంటి అంటే డాక్యుమెంట్ అంటే ఏంటి, డాక్యుమెంట్ ఎట్లా క్రియేట్ చేస్తారు, ప్రీడిఫైన్ టెంప్లెట్స్ ఎట్లా ఉంటాయి, అంటే కొన్ని సందర్భాల్లో మనకి ప్రీడిఫైన్ టెంప్లెట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ప్రీడిఫైన్ టెంప్లెట్ అంటే ఎట్లా ఉంటుంది, న్యూ డాక్యుమెంట్ టెంప్లెట్ యూసేజ్ ఎట్లా ఉంటుంది, తర్వాత నెక్స్ట్ పేజ్ సెటప్ అనేది ఎట్లా ఉంటుంది, అంటే పేజ్ సెటప్ చేయడం, తర్వాత నెక్స్ట్ ఫైల్ని సేవ్ చేయడం, సేవ్ యాజ్కి ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఆల్రెడీ రికార్డెడ్ ఫైల్ని అంటే ఆల్రెడీ సేవ్డ్ ఫైల్ని మనం ఎట్లా సేవ్ యాజ్ చేస్తాం, రీనేమింగ్ ద ఫైల్, తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే ప్రింట్, ప్రింట్ ప్రివ్యూ, మార్జిన్స్, లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్, టాప్ మార్జిన్, బాటమ్ మార్జిన్, తర్వాత నెక్స్ట్ ఎడిటింగ్ ఆప్షన్స్ జస్ట్ లైక్ సెలెక్ట్, కంట్రోల్, కాపీ, పేస్ట్, సమ్ ఎక్సెట్రాస్, వీటికి సంబంధించి, తర్వాత ఫార్మేటింగ్ ఎఫెక్ట్స్, అంటే మనం ఫార్మేటింగ్ ఎఫెక్ట్స్లో హెడ్డింగ్స్ ఎట్లా ఉంటాయి, సబ్ హెడ్డింగ్స్ ఎట్లా ఇవ్వాలి, మెయిన్ హెడ్డింగ్స్ ఎట్లా ఉంటుంది కంటెంట్ రిలేటెడ్, తర్వాత బుల్లెట్స్ అండ్ నంబరింగ్ ఫార్మాట్ కానీ, జనరల్ న్యూమరికల్ ఫార్మాట్ లేదు అంటే జనరల్గా ఏదైనా రోమన్ లెటర్ ఇంప్లిమెంటేషన్స్, ఆల్ఫాబెటికల్ విత్ ఐదర్ అప్పర్ కేస్ లెటర్స్ ఆర్ ఇన్ లోయర్ కేస్ లెటర్స్, వాటికి ఇండెక్సింగ్ ఎట్లా ఉంటుంది అనేది, సో జనరల్గా మనకు కొద్ది ఐడియా ఉండాలి. వీటితో పాటు ఏంటంటే ఎంఎస్ వర్డ్లోనే మనకి ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టేబుల్స్ ఉంటుంది. ఇక్కడ మనకి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్లో మనకి ఏంటంటే కంప్యూటర్ ఆపరేటర్ కమ్ జూనియర్ అసిస్టెంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొద్దిగా మనం టేబుల్స్ మీద ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. మేబీ అది ఎక్సెల్ టేబుల్ అవ్వచ్చు, లేదంటే మనకి ఎంఎస్ వర్డ్ టేబుల్ అవ్వచ్చు, దీని మీద ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా మనం ఎంప్లాయీస్ యొక్క డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ దానికి సంబంధించిన ఏదైనా రికార్డ్స్ని లేదంటే ఏదైనా రేషియోస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు, పర్సంటేజెస్ని మనం తీస్తున్నప్పుడు, ఏదన్నా మనం ఇప్పుడు సపోజ్ ఏదైనా ఎవ్రీ మంత్ శాలరీస్ జనరేట్ చేస్తున్నప్పుడు ఏరియల్స్ ఇట్లాంటివి క్యాలిక్యులేట్ చేస్తున్న దాన్ని బట్టి, సో టేబుల్స్ మీద ఎక్కువ వర్క్ చేయాలి ఉంటుంది కంప్యూటర్ ఆపరేటర్ అండ్ జూనియర్ అసిస్టెంట్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే, మనకి ఎంఎస్ ఆఫీస్లో టేబుల్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక టేబుల్ ఎట్లా క్రియేట్ చేయాలి, టేబుల్లో మనకి రోస్ ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం, కాలమ్స్ ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, హౌ టు డిలీట్ ద రోస్ అండ్ హౌ టు డిలీట్ ద కాలమ్స్, మాడిఫైయింగ్ ద రోస్, మాడిఫైయింగ్ ద కాలమ్స్, స్ప్లిట్ ద రోస్, స్ప్లిట్ ద కాలమ్స్, మర్జింగ్ ద సెల్స్, సో అండ్ దానికి ఇన్సర్షన్ ఫార్ములాస్ అంటే కొన్ని జనరల్ ఫార్ములాస్ ఎట్లా యాడ్ చేస్తాం టేబుల్కి, టేబుల్కి ప్రింట్ ప్రివ్యూ ఆప్షన్ ఎట్లా ఉంటుంది, టేబుల్కి పేజ్ సెటప్ ఆప్షన్ ఎట్లా ఉంటుంది, దానికి మార్జినల్ సెట్టింగ్స్ ఎట్లా చేయాలి, లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్ రిలేటెడ్ టు ద కాలమ్ ఇండెంట్ అనేది ఎట్లా ఉంటుంది, టెక్స్ట్ ఇండెంట్ అనేది, సో ఇది మనకి ఎంఎస్ వర్డ్లో టేబుల్లో ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వర్డ్కి ప్రొటెక్షన్ ఎట్లా ఇస్తాం, ఒక ఎంఎస్ వర్డ్ ఫైల్కి మనం ఏదైనా పాస్వర్డ్ ఇవ్వాలంటే దానికి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఆప్షన్ ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించింది ఒకటి సో ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అభ్యర్థులు గమనించాల్సిన విషయం మనకి ఇక్కడ,
మెయిల్ మెర్జ్ అని ఉంటుంది, ఏదన్నా ఒకటి మెయిల్ మెర్జ్ క్రియేట్ చేయడం. సో మెయిల్ మెర్జ్ క్రియేట్ చేసినప్పుడు సేమ్ డాక్యుమెంట్ని నంబర్ ఆఫ్ యూజర్స్కి కానీ లేదు అంటే నంబర్ ఆఫ్ సబ్ డాక్యుమెంట్స్కి కానీ ఎట్లా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. మెయిల్ మెర్జ్ ఒక ఇంపార్టెంట్ ఏంటి, దాంట్లో సెలెక్ట్ రిసిపెంట్స్ ఎట్లా ఉంటాయి, రిసిపెంట్స్ రిలేటెడ్ అంటే ఆల్రెడీ సెలెక్టెడ్ లిస్ట్ని ఎట్లా మాడిఫై చేయాలి, ఎడిట్ చేయాలి, ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అనేది ఎట్లా క్రియేట్ అవుతుంది, మెయిల్ మెర్జ్లో క్రియేట్ అయిన వర్డ్ డాక్యుమెంట్ని డిఫరెంట్ ఫార్మాట్స్కి ఎట్లా కన్వర్ట్ చేస్తాం అనేది మనకి ఇక్కడ ఎంఎస్ వర్డ్లో ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అభ్యర్థులు గమనించాల్సింది ఎంఎస్ ఎక్సెల్. సో ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ రిలేటెడ్, ఈ ఎంఎస్ ఎక్సెల్లో కూడా అంతే జనరల్గా, అంటే వర్క్ బుక్ అంటే ఏంటి, స్ప్రెడ్షీట్ ఎలా ఉంటుంది, స్ప్రెడ్షీట్ యూజ్ ఏంటి, స్ప్రెడ్షీట్ ఇంపార్టెన్స్ ఏంటి, వర్క్ బుక్ యూజ్ ఏంటి, వర్క్ బుక్కి సంబంధించిన ఇంటర్నల్ అప్లికేషన్స్ ఎట్లా రన్ అవుతూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎక్సెల్, ఎక్సెల్లో మనకి సెల్స్ ఉంటాయి, సెల్ ఇండెక్స్, కాలమ్ ఇండెక్స్, రో ఇండెక్స్, సో వాటికి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫార్ములాస్, మనం ఎక్సెల్లో ఫార్ములాస్ ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, దీంట్లోనే మనకి చార్ట్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం, బార్ చార్ట్, పై చార్ట్, 3D చార్ట్, రాడార్ చార్ట్, స్కాటర్ చార్ట్, వాటికి సంబంధించిన చార్ట్ అప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చార్ట్ డేటాని మనం ఇంట్లో ఎడిట్ చేయొచ్చు, హౌ టు ఎడిట్ ద ఎగ్జిస్టింగ్ చార్ట్ డేటా, సో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది దీనికి సంబంధించి ఎక్సెల్లో అడగడం జరుగుతుంది. అండ్ తర్వాత ఎక్సెల్లో ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే గోల్ సిక్స్, సెనారియోస్, పైవోట్ టేబుల్కి సంబంధించిన నుంచి కూడా మనకు బిట్ రావడం అనేది జరుగుతుంది, స్ప్రెడ్షీట్ ఇంప్లిమెంటేషన్స్ దానికి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఎంఎస్ పవర్ పాయింట్ అండి, ఇక్కడి వరకే ఉంటుంది దీంట్లో మనకి ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ పవర్ పాయింట్. ఒకసారి మనం పవర్ పాయింట్ గురించి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ పవర్ పాయింట్లో కొద్దిగా క్వశ్చన్స్ అనేది కొద్దిగా బేసిక్ లెవెల్లోనే ఉంటాయి, దీని గురించి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాకపోతే పవర్ పాయింట్లో అడిగేది ఎట్లా ఉంటుందంటే ప్రజెంటేషన్ అంటే ఏంటి, ప్రజెంటేషన్ యూజ్ ఏంటి, ఈ క్రింది వాటిలో ప్రజెంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని ఇస్తాడు, కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ. సో ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం క్లాస్లో మళ్ళీ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ప్రజెంటేషన్ యొక్క ఎక్స్టెన్షన్స్ ఎట్లా ఉంటాయి, ప్రజెంటేషన్ యూజ్ ఏంటి, ఒకటే ఒక స్లైడ్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం, స్లైడ్కి అనిమేషన్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, స్లైడ్ ఎఫెక్ట్ ఇంప్లిమెంటేషన్స్. సో తర్వాత నెక్స్ట్ ప్రజెంటేషన్ ఎట్లా రన్ చేయాలి, ప్రజెంటేషన్లో మళ్ళీ క్యాటగిరీస్, కార్పొరేట్ ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది అండ్ నార్మల్ ప్రజెంటేషన్ యూసేజ్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఇక్కడ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఎంఎస్ ఆఫీస్. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన సిలబస్లో, టీఎస్ఎస్పీడిసిఎల్ సిలబస్లో ఏంది అని అంటే ఎంఎస్ యాక్సెస్ నుంచి మనకి క్వశ్చన్స్ ఏమి ఉండవు, అది సిలబస్లో మెన్షన్ చేయలేదు. ఈవెన్ మీరు ప్రాక్టికల్ సిలబస్లో కూడా మనకు ఆల్రెడీ వర్డ్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ అండ్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ గురించి మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎంఎస్ యాక్సెస్ గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి మనకు ఎంఎస్ ఆఫీస్లో చదవాల్సిన టాపిక్స్, ఒకటి బేసిక్స్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఎక్కడి నుంచి ఉంటుంది అని అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంప్యూటర్ బేసిక్స్ నుంచి ఉంటాయి. ఇక సెకండ్ కేటగిరీ ఏంటిది అంటే ఫస్ట్ సెక్షన్ అయిపోయిన తర్వాత దీంట్లోనే సెకండ్ మనకి కంప్యూటర్ బేసిక్స్ అని ఉంది. అయితే ఇక్కడ కంప్యూటర్ బేసిక్స్ అంటే ఒక చిన్న మిస్టేక్, చాలామంది ఎట్లా అబ్జర్వ్ చేస్తారు అని అంటే కంప్యూటర్ అంటే ఏంటి, ఇన్పుట్ డివైజులు, అవుట్పుట్ డివైజులు, ఆ తర్వాత ఫంక్షనల్ యూనిట్స్ ఏమున్నాయి, మనకి కంప్యూటర్లో ఫంక్షనల్ యూనిట్స్ ఎట్లా ఉంటాయి, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ కాంపోనెంట్స్ అండ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఎట్లా ఉంటున్నాయి, తర్వాత నెక్స్ట్ దాని యొక్క ఇంపార్టెన్సెస్ ఏంటి, ఇంతమంది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్, టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఇక్కడ వరకే రెఫర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కానీ కంప్యూటర్ బేసిక్స్ అంటే ఎప్పుడైనా అభ్యర్థులు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులైనా కూడా. కంప్యూటర్ బేసిక్స్ అంటే మనకి ఇక్కడ కవర్ అయ్యే టాపిక్స్ ఏంటిదంటే ఈవెన్ కంప్యూటర్ డెఫినేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కంప్యూటర్ డెఫినేషన్, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఓకే, తర్వాత నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉన్నాయి, కంప్యూటర్ క్యారెక్టరిస్టిక్స్, తర్వాత నెక్స్ట్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ద కంప్యూటర్, సో ఫంక్షనల్ యూనిట్స్, తర్వాత దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐఓ డివైజెస్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, మన కంప్యూటర్లో ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఎట్లా ఉంటాయి, దాని యొక్క ఒక్కొక్క డివైస్కి దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటుంది ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. దీని తర్వాత నెక్స్ట్ మెమొరీ మేనేజ్మెంట్ అని ఉంటుంది. అంటే ఇక్కడ మనకి మెమొరీ మేనేజ్మెంట్లో అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అంటే మెమొరీ ఇంపార్టెన్స్ ఏంటి, మెమొరీ యూజ్ ఏంటి అండ్ ర్యామ్ రోమ్ మెమొరీ అప్లికేషన్ ఇంపార్టెన్సెస్ ఎట్లా ఉంటాయి, వాటికి సంబంధించిన ఎస్ ర్యామ్, డి ర్యామ్, ఎస్డి ర్యామ్, పిఆర్ఓఎం, ఈపిఆర్ఓఎం, ఈఈపిఆర్ఓఎం, వాటి యూసేజెస్ వాటికి సంబంధించి. దీని తర్వాత మెమొరీ మేనేజ్మెంట్ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే కొద్దిగా బేసిక్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ టాపిక్స్కి వెళ్ళాలి. అంటే మనకి సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ యూజ్ ఏంటి, టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎట్లా ఉంటుంది, సిస్టమ్ సాఫ్ట్వేర్ ఎట్లా ఉంటుంది, సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మీరు వెళ్ళాల్సిన టాపిక్స్లో కొద్దిగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రిలేటెడ్ వెళ్ళాలి. అంటే ఇక్కడ మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక ఇంపార్టెన్స్, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, తర్వాత దీంట్లో అసెంబ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఎట్లా ఉంటుంది, మెషిన్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎట్లా ఉంటాయి, సో దాంట్లో కేటగిరీస్ ఎట్లా ఉంటుంది, అక్కడి వరకు బేసిక్స్ రిలేటెడ్.
ఇంకా దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఇంకొక పాయింట్ దీని కంటిన్యూషన్లోనే ఇంకా మీరు చేయాల్సిన మేజర్ పాయింట్ ఒకటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తర్వాత మళ్ళీ మనకు కవర్ అయ్యేది ఎక్స్టెన్షన్స్ రిలేటెడ్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్స్టెన్షన్స్ రిలేటెడ్ అంటే మనకి బేసిక్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, కొన్ని ఫైల్ ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది. అంటే ఇక్కడ ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాట్ టీఎక్స్టీ అని ఉంది. డాట్ టీఎక్స్టీ అంటే ఇప్పుడు టెక్స్ట్ ఫైల్ అన్నట్టు డాట్ టీఎక్స్టీ. తర్వాత డాట్ డిఏటి డాటా ఫైల్, డాట్ బిఏటి బ్యాచ్ ఫైల్, డాట్ డిఓసి డాక్యుమెంట్ ఫైల్, డాట్ డిఓసిఎక్స్ ఇది కూడా వచ్చేసి మనకు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇట్లా మనం కొన్ని బేసిక్ ఎక్స్టెన్షన్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది, ఉండాలి సిలబస్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ కొన్ని బేసిక్ ఫుల్ ఫామ్స్ ఐడియా ఉండాలి. సో బేసిక్ ఫుల్ ఫామ్స్ అంటే ప్రైమరీ ఫుల్ ఫామ్స్ అన్నట్టు. ప్రైమరీ ఫుల్ ఫామ్స్ ఎట్లా అంటే ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, రోమ్, రీడ్ ఓన్లీ మెమొరీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బేసిక్, బిగినర్స్ ఆల్ పర్పస్, సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. ఓకే, తర్వాత వీటికి సంబంధించిన కొన్ని ప్రైమరీ పోస్ట్ అంటే ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్, కొన్ని ప్రోటోకాల్ రిలేటెడ్, ఐపి, టీసీపి, హెచ్టిటిపి ఇట్లాంటి కొన్ని ప్రైమరీ బేసిక్స్ అన్నట్టు. ప్రైమరీ బేసిక్స్ మీద వీటికి సంబంధించిన ఫుల్ ఫామ్స్ మనకు ఐడియా ఉండాలి. ఇది అభ్యర్థులు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే మీరు అబ్జర్వ్ చేసేది బేసిక్ ఫుల్ ఫామ్స్ తర్వాత ఇక్కడ మనం కంప్యూటర్ బేసిక్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడే కొద్దిగా ప్రైమరీగా దీంట్లో ఏంటిది అని అంటే ఒకవేళ ఇప్పుడు కంప్యూటర్లో కొద్దిగా లేటెస్ట్ అప్లికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా ప్రైమరీగా క్లౌడ్ అంటే ఏంటిది, దాని యూజ్ ఏంటిది, ప్రైమరీ బేసిక్స్, వాట్ ఈజ్ వాట్ అంతే, జస్ట్ క్లౌడ్ బేసిక్స్, ప్రైమరీ బేసిక్స్. సో ఇవి మనం కొద్దిగా అభ్యర్థులు వీటి నుంచి గమనించాల్సి ఉంటుంది. ఇది మనకి కంప్యూటర్ బేసిక్స్లో వచ్చే టాపిక్స్ అండి. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కంప్యూటర్స్లో కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ స్కిల్ అని ఉంటుంది. అదొకటి చాలా చిన్న టాపిక్, అది దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అభ్యర్థులు ఎవరు. సో కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ స్కిల్స్, ఈ అప్లికేషన్స్లో కూడా ఏంటిది అని అంటే మీరు కంప్యూటర్ అప్లికేషన్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అంటే కంప్యూటర్స్ని ఇప్పుడు ప్రస్తుతం దాన్ని ఎట్లాంటి అంటే ఎట్లాంటి ఏరియాస్లో మనం కంప్యూటర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది, దాన్ని ఏ ఏ డిపార్ట్మెంట్స్లో యూజ్ చేస్తామనేది ఇది కంప్యూటర్ అప్లికేషన్లో వస్తుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు ఒకటి క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే అప్లికేషన్స్ వేరు, స్కిల్ వేరు, రెండు ఒకటి కాదు. సో ఇది అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గమనించాలి. అప్లికేషన్స్ అంటేనేమో కంప్యూటర్ని ఎట్లాంటి విభాగాలలో అంటే ఎట్లాంటి ఎన్విరాన్మెంట్స్, ఎలాంటి డిపార్ట్మెంట్స్లలో యూజ్ చేస్తామనేది కంప్యూటర్ అప్లికేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంప్యూటర్ అప్లికేషన్స్కి ఉదాహరణ అంటే ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఇన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ వీ కెన్ యూజ్ కంప్యూటర్స్. తర్వాత నెక్స్ట్ రీసెర్చ్ పర్పస్ అండ్ ఈ కామర్స్ అప్లికేషన్స్, ఏదైనా మనం ఈ కామర్స్ అప్లికేషన్స్ రిలేటెడ్. తర్వాత నెక్స్ట్ మెడికల్ డిపార్ట్మెంట్, మెడికల్. తర్వాత నెక్స్ట్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్. తర్వాత నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టార్. సో బ్యాంకింగ్ సెక్టార్, సో ఇట్లాంటి వాటిని మనం అప్లికేషన్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. కొద్దిగా ఇది చాలా చిన్న టాపిక్ ఇది, ఏది కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ స్కిల్ అనేది. ఎడ్యుకేషనల్ పర్పస్, రీసెర్చ్, ఈ కామర్స్, మెడికల్ డిపార్ట్మెంట్. ఓకే, సో మెడికల్ డిపార్ట్మెంట్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సెక్టార్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టాక్ ఎక్స్చేంజెస్, ఏదైనా క్యాపిటల్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్ రిలేటెడ్. సో తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, క్యాడ్ అండ్ క్యామ్ అప్లికేషన్స్, వీటన్నిటిలో మనం కంప్యూటర్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇక తర్వాత అభ్యర్థులకు ఇంకొక కన్ఫ్యూజన్ పాయింట్ ఏంటంటే స్కిల్ అంటే ఏంటి అనేది డౌట్ వస్తుంది. మరి కంప్యూటర్ స్కిల్స్ అంటే ఏముంటాయి, కంప్యూటర్ స్కిల్స్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు జనరల్గా ఒక చిన్న ఉదాహరణను కనుక మీరు పరిశీలించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర ఒకటి స్మార్ట్ ఫోన్ ఉంది, మీరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఏంటిదంటే ఎవ్రీ వన్ కెన్ ఆపరేట్ ద స్మార్ట్ ఫోన్. జస్ట్ ప్రైమరీ నాలెడ్జ్ ఉంటే, ప్రైమరీ కంప్యూటర్ స్కిల్ ఉంటే మనం స్మార్ట్ ఫోన్ని ఆపరేట్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు స్కిల్ అబ్జర్వ్ చేయండి, మొబైల్ ఫోన్ యొక్క స్కిల్ ఎట్లా ఉంటుంది అని అంటే ఇప్పుడు కంప్యూటర్ ఈవెన్ క్యాండిడేట్ ప్రైమరీ బేసిక్స్లో ఉన్నా కూడా హౌ టు మేక్ ఏ కాల్ అంటే ఒకరికి కాల్ ఎట్లా చేయాలి, సో మనం కాల్ ఎట్లా డిస్కనెక్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే జనరల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక టెక్స్ట్ మెసేజ్ ఎట్లా పెట్టాలి, తర్వాత నెక్స్ట్ వాట్సాప్ ఎట్లా యూజ్ చేయాలి. సో ఇట్లాంటి వాటిని మనం స్కిల్స్ కింద కన్సిడర్ చేస్తాం. అయితే ఇక్కడ మనకిచ్చిన TSSPDCL జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లో కంప్యూటర్ స్కిల్స్ అంటే ఏంటి అని అంటే వాళ్ళు అకార్డింగ్ టు ద ప్యాటర్న్, సో దీంట్లో హౌ టు యూజ్ ద కంప్యూటర్స్ అంటే మనం కంప్యూటర్స్ని ఎట్లా యూజ్ చేస్తాం, హౌ టు యూజ్. దీంట్లో వచ్చేసి ఏంటి అంటే హౌ టు క్రియేట్ డాక్యుమెంట్, ఒక డాక్యుమెంట్ మీద నాలెడ్జ్ ఉండాలి అంటే క్రియేషన్ ఆఫ్ ఎ డాక్యుమెంట్. తర్వాత నెక్స్ట్ ప్రింటింగ్ ఆఫ్ ఎ డాక్యుమెంట్. తర్వాత నెక్స్ట్ సోషల్ మీడియా యూసేజ్, సోషల్ మీడియా. తర్వాత నెక్స్ట్ ఇంటర్నెట్ కాన్సెప్ట్ రిలేటెడ్. తర్వాత ఈమెయిల్ అండ్ మెసేజింగ్, సో ఈమెయిల్ అండ్ మెసేజింగ్ రిలేటెడ్ పాయింట్స్.
ఈమెయిల్ అండ్ మెసేజింగ్ కాన్సెప్ట్స్. సో తర్వాత వీటికి ఇట్లాంటివి వస్తాయండి, ఇవిటిని స్కిల్స్ అంటారు. అప్లికేషన్ వేరు, స్కిల్ వేరు. అంటే దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా మనం రేపు ఎగ్జామ్లో ఉంటుంది రిటర్న్ టెస్ట్ ప్యాటర్న్లో. సో అది కూడా అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక తర్వాత మనం వెళ్ళినట్లయితే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా లాస్ట్ మీరు టాపిక్ అబ్జర్వ్ చేయండి. మన కంప్యూటర్ సెక్షన్లో, కంప్యూటర్ నాలెడ్జ్ దాంట్లో లాస్ట్ సెక్షన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దాంట్లో అకౌంటింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ అని ఉంది. సో అకౌంటింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ అయితే ఇక్కడ ఒకటి చాలామంది అభ్యర్థులు చిన్న కన్ఫ్యూజన్ అయ్యే పాయింట్ ఏంటి అంటే, అకౌంటింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ అంటే చాలామంది ట్యాలీ అనుకుంటారు. సో ట్యాలీతో పాటు అంటే కంప్లీట్ ట్యాలీ నుంచి క్వశ్చన్స్ రావక్కడ. అంటే ఇప్పుడు 2 కాలం క్యాష్ బుక్ ఎట్లా క్రియేట్ చేయాలి, 3 కాలం క్యాష్ బుక్ ఏంటిది, పెట్టి క్యాష్ బుక్ ఎట్లా ఉంటుంది, ఫైనల్ అకౌంట్స్ ఏంటి, 2 అకౌంట్ బై అకౌంట్ ఎట్లా క్రియేట్ చేస్తారు, ఇట్లా ఉండదు క్వశ్చన్ పేపర్ ఎప్పుడైనా కూడా. ఇక్కడ అకౌంటింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ అన్నప్పుడు అకౌంటింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ అయినా బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఏమేమి టూల్స్ అకౌంట్ రిలేటెడ్ ఉంటాయి, సో అకౌంట్ రిలేటెడ్ సాఫ్ట్వేర్లో మనం చేసేసి ఏంటిది. అంటే మనం మేజర్గా అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని పేరోల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇప్పుడు పేరోల్ సాఫ్ట్వేర్స్, తర్వాత నెక్స్ట్ జోహోట్ షీట్స్ అని ఉంటుంది ఒకటి, జోహో షీట్స్ అని ఉంటుంది, జోహో షీట్స్. తర్వాత ఈవెన్ స్ప్రెడ్షీట్ అప్లికేషన్స్, స్ప్రెడ్షీట్స్. ఓకే, సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఉంటుంది. వీటితో పాటు జస్ట్ ప్రైమరీ నాలెడ్జ్, ఇక్కడ జస్ట్ బేసిక్గా ప్రైమరీ నాలెడ్జ్ మీకు దేనిపైన ఉండాలి అంటే, సో టాలీ మీన ప్రైమరీ నాలెడ్జ్, వెరీ ప్రైమరీ నాలెడ్జ్. బట్ అదే సిలబస్ కాదు ఇక్కడ. అకౌంటింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ అంటే ఓన్లీ టాలీ ఒకటే కాదు ఇక్కడ, అసలు టాలీయే సిలబస్ కాదు. టాలీ సిలబస్ అనేది ఇక్కడ మనకు TSSPDCL ప్యాటర్న్ కాదు. ఇగో ఇవి నంబర్ ఆఫ్ షీట్స్ ఉంటాయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒక జోహో షీట్స్, స్ప్రెడ్ షీట్స్, పేరోల్ అప్లికేషన్స్. సో ఇట్లా నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎట్లా ఉంటాయి అప్లికేషన్స్, దాని యూసేజ్ ఏంటి అనేది సో మనం క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది తర్వాత ఫర్దర్. ఓకే, సో ఇది జనరల్గా కంప్యూటర్స్లో ఉన్న ఈ 20 మార్క్స్ సిలబస్. ఇక ఈ 20 మార్క్స్ సిలబస్ థిరిటికల్ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏం పెట్టాడు అంటే 50 మార్క్స్కి మనకి కంప్యూటర్ ప్రాక్టికల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో ఆ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని 1:2 రేషియోలో, సో 1:2 రేషియోలో వాళ్ళు ప్రాక్టికల్ ఎగ్జామ్కి వాళ్ళని కాల్ చేయడం జరుగుతుంది, ప్రాక్టికల్ ఎగ్జామ్. ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్ సిలబస్ కూడా ఎట్లా ఉంటుంది అని అంటే, మీరు ఒకసారి ఇక్కడ కంప్యూటర్ స్కిల్ టెస్ట్, ఇక్కడ మీరు కంప్యూటర్ స్కిల్ సెట్ స్కిల్ టెస్ట్ని కనుక మీరు పరిశీలించినట్లయితే, ఇగో ఇది స్కిల్, యాక్చువల్గా స్కిల్ టెస్ట్ అంటే మనకు ఒకటి 3 కేటగిరీస్లో ఉంటుంది. ఒకటి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఇక్కడ ఎక్సెల్ రిలేటెడ్ సాఫ్ట్వేర్, సో ఎక్సెల్. తర్వాత నెక్స్ట్ పీపీటీ అంటే పవర్ పాయింట్. తర్వాత నెక్స్ట్ ఇంటర్నెట్ బేసిక్స్. ఇది 4 కాన్సెప్ట్స్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ ఇంటర్నెట్. దీని నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇది కంప్లీట్ ఎక్స్క్లూజివ్లీ రిలేటెడ్ టు ద డాక్యుమెంట్ రిలేటెడ్. అంటే డాక్యుమెంట్ అంటే ఇన్ ఎంఎస్ వర్డ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్లో, సో హౌ టు క్రియేట్ డాక్యుమెంట్, హౌ టు ప్రింట్ ద డాక్యుమెంట్, హౌ టు మెర్జ్ ద డాక్యుమెంట్స్, హౌ టు ఎడిట్ ద డాక్యుమెంట్స్, హౌ టు మోడిఫై ద డాక్యుమెంట్స్, హౌ టు వ్యూ ద డాక్యుమెంట్స్, హౌ టు ప్రొటెక్ట్ ద డాక్యుమెంట్, సో ఇట్లా వీటికి పేజ్ సెటప్, కాన్ఫిగరేషన్స్, వీటికి సంబంధించి మనకు ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ని మనం ప్రాక్టికల్లో మనం చేయాల్సి ఉంటుంది. ఈ ఎంఎస్ ఎక్సెల్ని పరిశీలించినట్లయితే సిలబస్లో మెయిన్ ఏరియా ఎక్కడ ఉంటుంది అంటే, మెయిన్ ఫోకసింగ్ ఏరియాస్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో స్ప్రెడ్షీట్ క్యాలిక్యులేషన్స్, తర్వాత ఒక టేబుల్ ఎట్లా క్రియేట్ చేస్తాం, పైవోట్ టేబుల్ ఎట్లా క్రియేట్ చేయాలి, డాటా గ్రిడ్ అనేది ఎట్లా ఉంటుంది, ఫిల్టరింగ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, డాటా ఫామ్ ఎట్లా ఉంటుంది, సో డాటా వ్యాలిడేషన్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దానికి స్ప్రెడ్షీట్ని ఇన్వోకింగ్, అంటే స్ప్లిట్టింగ్ ఎట్లా చేస్తాం, స్ప్రెడ్షీట్ స్ప్లిట్టింగ్, సెల్ స్ప్లిట్టింగ్ ఎట్లా ఉంటుంది, సెల్ మోడిఫికేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది ప్రాక్టికల్లో ఇక్కడ వస్తుంది. సో ఇది పవర్ పాయింట్లో ఇది వెరీ సింపుల్ అండి. ఒక ప్రజెంటేషన్ క్రియేట్ చేయడం, ప్రజెంటేషన్కి యానిమేషన్స్ యాడ్ చేయడం, ఏదైనా హైపర్ లింక్స్ క్రియేట్ చేయడం ప్రజెంటేషన్కి, సో కార్పొరేట్ గ్రాఫికల్ ఎఫెక్ట్స్ దీనికి క్రియేట్ చేయడం, సో హౌ టు రన్ అండ్ హౌ టు వ్యూ ద ప్రజెంటేషన్ అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత ఇక్కడ ఇంటర్నెట్లో వచ్చేసి ఏంటి అంటే మేజర్గా కాన్సెప్ట్స్ మనకి ల్యాబ్లో ఈమెయిల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నెట్ ఈమెయిల్ ట్రాన్స్ఫర్, ఎలక్ట్రానిక్ మెయిల్ ట్రాన్స్ఫర్, అంటే మనకు ఒకరికి మెయిల్ ఎట్లా సెండ్ చేయాలి, మెయిల్ ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, మెయిల్లోకి ఒక ఫైల్ ఎట్లా అటాచ్ చేయాలి, సో ఈమెయిల్లో ఉన్న ఆల్రెడీ కంటెంట్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి, అండ్ ఇన్బాక్స్, అవుట్బాక్స్, సెంట్ ఐటమ్స్, ఓకే డ్రాఫ్ట్, ట్రాష్, తర్వాత నెక్స్ట్ అటాచ్మెంట్ ఫైల్స్, వీటికి సంబంధించిన దాని గురించి సో ఇక్కడ మనకు ప్రాక్టికల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన రిటర్న్ టెస్ట్ ప్యాటర్న్. అండ్ దాంట్లో ఎక్స్క్లూజివ్గా మనకి కంప్యూటర్కి సంబంధించిన సిలబస్ ఏంటి, ఆ సిలబస్ రిటర్న్ టెస్ట్లో ఉన్న టాపిక్స్ ఏంటి, ప్రాక్టికల్ ఎగ్జామ్లో ఉన్న టాపిక్స్ ఏంటిది అనేది, సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, థ్యాంక్ యూ.